ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో ఆసక్తికర పోరు జరగడం ఖాయంగా కనిపిస్తుంది. ఏకంగా 6 మాజీ ముఖ్యమంత్రుల తనయులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మరో 2 వారసులు లోక్సభకు పోటీ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒకేసారి 8 ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి అరుదైన సంఘటన ఎప్పుడూ జరగలేదు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. ఈసారి ఏపీ ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదు కానుంది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంట్కు పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రుల వారసులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, నాదెండ్ల భాస్కర్ రావుల వారసులు పోటీలో ఉండడం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 3 ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీఆర్ వారసులు నందమూరి బాలకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. బాలకృష్ణ హిందూపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇప్పటికీ ఆయన 2 విజయం సాధించారు. అటు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. 2004-2009 ఎన్నికల్లో లోక్సభకు ఎన్నికైన పురంధేశ్వరి కేంద్ర మంత్రిగాను పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మరోసారి మంగళగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓటమి పాలైన మరోసారి అదే స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ హయాంలో లోకేష్ మంత్రిగాను పనిచేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ షర్మిలారెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో పులివెందుల నుంచి పోటీ చేసి గెలుపొందిన జగన్మోహన్రెడ్డి విభజిత ఆంధ్రప్రదేశ్కు 2 ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2014-2019 ఎన్నికల్లో గెలిచిన జగన్ మరోసారి అక్కడి నుంచి పోటీ చేయనున్నారు. మరోవైపు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు మార్గం సుగమం చేసుకుంటున్నారు. షర్మిలారెడ్డి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. మరోవైపు మాజీ కేంద్ర మంత్రి కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలిచారు. ఉమ్మడి ఏపీకి 2 కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి తనయుడే జయ సూర్యప్రకాష్ రెడ్డి. గతంలో ఎంపీగా పనిచేసిన ఆయన ఈసారి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. 1992 ఏపీ సీఎంగా పనిచేసిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా వెంకటగిరి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మరో మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు తనయుడు, నాదెండ్ల మనోహర్ గుంటూరు జిల్లా తెనాలి నుంచి జనసేన తరపున బరిలో దిగుతున్నారు. నాదెండ్ల మనోహర్ 2004-2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు స్పీకర్గాను పనిచేసిన అనుభవం ఉంది.